దేశ సరిహద్దుల్లో భారతదేశ సైనికులకు చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో అమరవీరులైన 20 మంది భారత జవాన్లకు నర్సీపట్నం అయ్యన్న యువసేన అధ్యక్షులు చింతకాయల విజయ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ భారత జవాన్లు 20 మంది దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన స్వర్గస్థులైన వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చైనా ఈ దాష్టికానికి భారతదేశ ప్రజలందరూ చైనా నాసిరకపు వస్తువుల వాడకాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సైన్యం అలాంటి సోల్జర్ని మనకు తెలుసు, నర నరాల్లో జీర్ణించుకుపోయే వ్యక్తులు ఎవరైతే దేశభక్తితో ముందుకెళ్తారో వాళ్ళు సైన్యంలోకి వెళ్ళి మన భారతదేశాన్ని ఆ బోర్డర్ దగ్గర రక్షిస్తారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా సేఫ్గా ఉన్నాం. ఈరోజు చైనా నుంచి వాళ్ళు వచ్చి బోర్డర్ దగ్గర ఒక ఇటుకు ముక్క ఒక రాయి కూడా ముట్టుకోకూడదని చెప్పి మన భారతదేశాన్ని కాపాడడానికి అని చెప్పి సైన్యం ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చిన సైన్యంలో 20 మంది ఈరోజు స్వర్గస్థులు అయ్యారు, మన కోసం త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సైనికులందరూ మన కుటుంబ సభ్యులు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోని బాధ అనేది ఉంది. వాళ్ళు కండోలెన్సెస్ తెలిపి ఇదే వాళ్ళని ఒక ఆశయంగా ఆదర్శంగా రానున్న జనరేషన్ మొత్తం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్ లైట్స్ తోటి కండోలెన్సెస్ తెలపడం జరుగుతుంది. అయితే ఒకటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని పూర్వం నుంచి కూడా మనందరం కూడా పాఠ్య పుస్తకాల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నరనరాల్లో జీర్ణించుకొని ముందుకు ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి అక్కడ సోల్జర్ ఉంటే మనకి గ్రామాల్లో రైతులు కూడా మనకు సోల్జర్లా పండించి మనకు అన్నం పెడుతున్నారు. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదంతో మనం ముందుకెళ్తుంటాం. అదే జవాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని ఎందుకంటే ఈరోజు ఎవడన్నా ముట్టుకోవడానికి భారతదేశం దగ్గరికి వచ్చి ముట్టుకుంటే వీళ్ళు ఛాతిని చూపెట్టి అడ్డుపడి రొమ్ము విరిచి అక్కడ నించొని ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు సేఫ్గా ఉన్నాం. అక్కడ చైనీస్ నేను ఒక్కటే కూడా పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. నేను కూడా మొన్న ఒక రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. చైనీస్ వస్తువులు వాడకూడదని చెప్పి నేను ఒక రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అదే పిలుపుని నేను ఇస్తున్నాను. చైనా నుంచి కొనిన సెల్ ఫోన్లు కానీ చైనీస్ వస్తువులు కానీ మనం వాడద్దు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఈరోజు నాసిరకం వస్తువులు అమ్మడంతో పాటు ఈరోజు మన సోల్జర్స్ని మన భారతదేశ ప్రాణాలని వాళ్ళు పణంగా పెట్టి ఈరోజు వీళ్ళు పోరాడుతూ ఉంటే సోల్జర్స్ అందరూ వాళ్ళు మన ప్రాణ విలువను కూడా చూడకుండా వాళ్ళ మీద ఈరోజు రాళ్ళు ఇసిరి వాళ్ళ ప్రాణాలు బలికోరారంటే అలాంటి దేశ వస్తువులు మనం వాడడం వల్ల ఆ డబ్బు మళ్ళీ ఆ దేశ సైన్యానికి ఆ దేశానికి వెళ్తుంది, చైనాకి వెళ్ళి ఆ డబ్బుతో మన మీద మళ్ళీ మనకి ఇద్దానికి వస్తున్నారు. ఈరోజు అందుకే మన అందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టి ఒక డెసిషన్ తీసుకుందాం అని ఒక నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. రేపు రానున్న రోజుల్లో ఒక ఎకనామిక్ క్రైసిస్ని ఈరోజు చైనాకి తీసుకొస్తే ఆడు బతకడం కూడా వెలవెల్లాడుతాడు. అప్పుడు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడతారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చైనా మీద కోపంతో ఉన్నారు. కోవిడ్ని స్ప్రెడ్ చేస్తుంది చైనీసేలు అని చెప్పి ఒక కోపంతో ఉన్నారు. అందుకు ఈరోజు చైనీస్ కూడా మనతో యుద్ధం చేయడానికి దమ్ము చాలట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. వాళ్ళు ఎకనామిక్ క్రైసిస్ రావాలంటే వాళ్ళ వస్తువులు మనం వాడకుండా నిలిపేయాలి. అప్పుడు నిలిపేస్తే ఒక్క రూపాయి కూడా చైనా వెళ్ళదు. వెళ్ళలేనప్పుడు వాళ్ళ సైన్యం కూడా వీక్ అవుతుంది. వీక్ అవుతున్నప్పుడు మనం మన భారతదేశ బోర్డర్ని కానీ మనల్ని దేశాన్ని కానీ కాపాడుకునే వాళ్ళు అవుతాం. మనం ఇప్పుడు దాకా పక్కన పాకిస్తాన్ శత్రువు అనుకున్నాం. పాకిస్తాన్తో పాటు ఇప్పుడు చైనా కూడా ఒక శత్రువుగా తయారైంది. మన భారతదేశంలో చూడబెడదామని చూస్తుంది. ఈ కోవిడ్ వైరస్తో మన భారతదేశం క్రైసిస్లో ఉంది. కాబట్టి ఇలాంటి సమయాన్ని చూసుకొని ఈరోజు మనకి ఈ తలనొప్పిని తీసుకొచ్చి మన సైన్యాన్ని దేవుని లాంటి వ్యక్తుల్ని ఈరోజు బలికోరిన ఈ చైనీస్ వస్తువులు మనం వాడకూడదని చెప్పి ఈరోజు ఈ కండోలెన్సెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక రెజల్యూషన్ తీసుకొని కనీసం నర్సీపట్నంలో మనం ఇది పాటిస్తే మిగతా గ్రామాల్లో కూడా ఇది చర్చ జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు మొత్తం ఎక్స్ కౌన్సిలర్లు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ కండోలెన్సెస్ తెలపడానికి అని చెప్పి ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం సైనికుల అందరికీ కూడా ఎవరైతే చనిపోయారో మొన్న వాళ్ళందరికీ కండోలెన్సెస్ తెలుపుతూ మనస్ఫూర్తిగా వాళ్ళ ఆత్మకి శాంతి కోరాలి, శాంతి చేయాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ రేపు రానున్న రోజుల్లో వీళ్ళందరినీ కూడా సైనికులందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతూ జై హింద్.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.